గంజాయి సేవించి జీవితం నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణం రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి సేవిస్తూ పట్టుబడి వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిస కావడం ద్వారా చాలా వరకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు అనుకోకుండా నేరాలు చేసే అవకాశం ఉంటుందని అన్నారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల బారిన పడిన యువకులు సత్ప్రవర్తనతో మంచి మార్గంలో నడుచుకోవడానికి ఈ కౌన్సిలింగ్ మంచి మార్గమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలన్నారు. గంజాయి అక్రమ రవాణా చేయడంతో పాటు మత్తు పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గంజాయికి సంబంధించిన సమాచారం పోలీసు వారికి అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు రఘుపతి, సదన్ కుమార్, ఎస్ఐ మల్లేశం సిబ్బంది ఉన్నారు.